వెల్కమ్ బ్యాక్. ఇన్నాళ్ళు లేనిది ఒక్కసారిగా ఎందుకు ఇలా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి? ఇది ప్రపంచ మార్కెట్ల ప్రభావమా లేక మన పాలకుల స్వయంకృత అపరాధమా? అంతర్జాతీయ ఆర్థిక ప్రపంచంలో ఎవరి నిర్ణయాలు ఎవరికి శాపంగా మారుతున్నాయి? ఇంత భారీగా స్టాక్ మార్కెట్ సూచీలను కిందికి లాగి పడేసిన ఆ కారణాలు ఏమిటి? ఈ పతనం నుంచి కోలుకునేదెప్పుడు? ఒక్క మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు అల్లకల్లోలమైపోతున్నాయి. మారుతున్న అంతర్జాతీయ పరిణామాలు, ప్రపంచ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి అన్నీ కలిసి ఇప్పుడు మన షేర్ మార్కెట్ను ముంచేశాయి. అంతర్జాతీయ కరెన్సీలు కూడా ఒకదానితో ఒకటి పొంతన లేకుండా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అగ్రరాజ్యాల ఆర్థిక పరిస్థితులు, మధ్య ఆసియా దేశాల్లో అనిశ్చితి అన్నీ కలిసి స్టాక్ మార్కెట్ను కకావికలం చేస్తున్నాయి. కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్టు గురువారం నాటి స్టాక్ మార్కెట్ పతనానికి దారితీసిన కారణాలు కూడా చాలానే ఉన్నాయి. ప్రపంచ పెద్దన్న అమెరికా నిర్ణయాలు ఆర్థికంగా కూడా అందరి మీద ప్రతికూలంగానే ఉంటాయి. గత ఏడాది ఇండియాలో భారీగా బంగారం ధరలు పడిపోయిన సంగతి గుర్తుంది కదా? అప్పట్లో అమెరికా తన డాలర్ మీద వడ్డీ రేట్లు పెంచుతుందని 6 నెలల పాటు ఊరించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మదుపర్లంతా బంగారం మీద పెట్టిన పెట్టుబడుల్ని ఒక్కసారిగా వెనక్కి తీసుకున్నారు. ఇక అమెరికా కూడా కాస్తంత తెలివిగా వ్యవహరించి ఆగస్టులో వడ్డీ రేట్లు పెంచుతామన్న సంకేతాలిచ్చి దాన్ని కొనసాగిస్తూ వచ్చి డిసెంబర్లో పెంచింది. ఇలా బంగారం మీద పెట్టుబడులు వెనక్కి తగ్గటంతో బంగారానికి డిమాండ్ తగ్గి రేటు కూడా అమాంతం పడిపోయింది. ఒకనొక దశలో బంగారం 20,000 కూడా పడిపోతుందేమో అనిపించింది. కానీ అమెరికన్ ఫెడరల్ డాలర్ మీద వడ్డీ రేట్లు పెంచిన తర్వాత భారీగా పెట్టుబడులు అగ్రరాజ్యానికి వెల్లువెత్తాయి. ఇంతవరకు బాగానే ఉంది, కానీ 2016లో కూడా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచుతుందన్న ఊహాగానాలు వినిపించాయి. దీంతో మరింత మంది పెట్టుబడులు పెట్టుకునేందుకు తమ దగ్గర లిక్విడ్ క్యాష్ సిద్ధంగా ఉంచుకున్నారు. అయితే ఇంతలోనే అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ చైర్పర్సన్ జానెట్ ఎలెనే వ్యాఖ్యలు ప్రపంచ మార్కెట్లను షాక్కి గురిచేశాయి. ఈ ఏడాది డాలర్ మీద వడ్డీ రేట్లు పెంచే యోచన లేదన్న జానెట్ అక్కడితో ఆగకుండా మరిన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె ఫెడరల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తాలూకా గవర్నరు, ఆమె ఏమని చెప్పిందంటే మళ్ళీ రాబోయే రోజుల్లో ఈ ఇంట్రెస్ట్ రేట్ పెంచడం జరగదు, చాలా దేశాల మళ్ళీ అమెరికా పెంచుతుంది అని చెప్పి అనుకున్నా కూడా ఇంకా పెరగడం జరగదు అని చెప్పి చాలా స్పష్టంగా సంకేతాలని ఇవ్వడం జరిగింది. కాబట్టి దీన్ని బట్టి కూడా కొంతవరకు అంతర్జాతీయ మార్కెట్లు కూడా నిలదొక్కడానికి అవకాశం ఉంటుంది. నిజానికి వడ్డీ రేట్లు పెరగకపోవటమే మదుపర్లకు పెద్ద షాక్. దీనికి తోడు ఈ ఏడాది అమెరికన్ మార్కెట్ల మీద పూర్తి స్థాయిలో నమ్మకం ఉంచలేకపోతున్నామంటూ ఎలన్ చెప్పుకొచ్చారు. నిజానికి గత ఏడాది వడ్డీ రేట్లు పెంచినప్పటి నుంచి ఆర్థిక పరిస్థితి పెద్దగా పుంజుకోలేదని చెప్పుకొచ్చారు. ఈ మధ్యకాలంలో అమెరికాలో ఉన్న ఆర్థిక పరిస్థితులు దేశ వృద్ధికి ఏమాత్రం సహకరించడం లేదని అనుమానం వ్యక్తం చేశారు. అంతేకాదు, స్టాక్ మార్కెట్లలో నెలకొన్న ఊగిసలాట ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపించే ప్రమాదం లేకపోలేదని ఓ బాంబు వేశారు ఎలన్. దీంతో ఒక్కసారిగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మీద ఆధారపడ్డ మార్కెట్లన్నీ ప్రతికూల ప్రభావానికి లోనయ్యాయి. ఎలన్ వ్యాఖ్యల్ని ఆశాంతం పరిశీలిస్తే ఎన్నో అంతర్లీన అర్థాలు కనిపిస్తాయి. నిజానికి గడిచిన 6 నెలలుగా అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడుతూ వస్తోంది. దీంతో అమెరికాకి దిగుమతుల భారం తగ్గుతూ వస్తోంది. కానీ అదే సమయంలో అమెరికా నుంచి ఎగుమతులు కూడా మందగించాయి. ఈ మొత్తం పరిణామాలతో అమెరికా ఆర్థిక వ్యవస్థకు ముప్పు తప్పదన్న ఎలన్ వ్యాఖ్యలు ప్రపంచాన్ని వణికించాయి. దీంతో ఒక్కసారిగా అమ్మకాలు వెల్లువెత్తి మార్కెట్లన్నీ పడిపోయాయి. బుధవారం ఎలన్ ఈ వ్యాఖ్యలు చేసిన మర్నాడే గురువారం స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఇక ఈ పతనానికి దేశీయంగా కారణమైన పరిస్థితులు ఉన్నాయి. వాస్తవానికి 3వ త్రైమాసికంలో వెలువడ్డ అన్ని కంపెనీల ఫలితాలు నష్టాల బాటలోనే అడుగులేశాయి. ఒక్క కంపెనీ ఫలితం కూడా మార్కెట్లో జోష్ నింపలేకపోయింది. ఆఖరికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా Q3లో 62% నష్టాలతో మొదటి స్థానంలో నిలిచింది. ఇవన్నీ కలిసి మార్కెట్ల మీద నమ్మకాన్ని సడలేలా చేశాయి. ఈ పరిస్థితులు కూడా షేర్ల అమ్మకానికి ఊతమిచ్చాయి.
దీంతో పాటు బ్యాంకింగ్ రంగంలో ఉన్న షేర్లు భారీగా పతనమవుతూ వచ్చాయి. బ్యాంకింగ్ రంగంలో ఉన్న మొండి బకాయిలు అత్యంత ఆందోళనకరంగా పరిణమించాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో వీటి సంఖ్య కేటాయింపుల్లో 40% వరకు పెంచాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రస్తుతం దేశీయ బ్యాంకింగ్ రంగంలో 85% బలహీన ఆస్తులన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులవే కావడంతో ఈ భయాలు మరింత పెరిగాయి. ముఖ్యమైనటువంటిగా ఉన్నా కూడా మన దేశీయ కారణాల్లో కూడా ముఖ్యమైన ఏంటంటే మన తాలూకా బ్యాంకులు దాదాపు 1.14 లక్షల కోట్ల రూపాయలని నిరర్థక నిల్వల్ని వాళ్ళు రైట్ ఆఫ్ చేయడం జరిగింది ఈ మధ్యనే. సో దాని మూలంగా ఏంటంటే బ్యాంకుల పరిస్థితి బాగా లేదు అన్న సంకేతాల నుంచి కూడా ఈ స్టాక్ మార్కెట్లు పడిపోవడం అనేది ఒక కారణం కింద కూడా చెప్పుకోవచ్చు. వీటితో పాటు భారత స్టాక్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. ఈ వారం సోమవారం నుంచి బుధవారం వరకు 1400 కోట్ల రూపాయల విదేశీ పెట్టుబడులు వెనక్కి వెళ్లాయి. ఇది కూడా దేశీయ మార్కెట్ల షేర్ల అమ్మకాలకు పురుగొల్పింది. ఇలా ఒక్కొక్క అంశం స్టాక్ మార్కెట్ పతనానికి బాటలేశాయి. దీనికి తోడు ఒక మార్కెట్ను చూసి మరో మార్కెట్ పతనమవుతూ రావడం కూడా ఇండియన్ మార్కెట్లలో లేని భయాల్ని రేకెత్తించాయి. ఇక అంతర్జాతీయంగా పతనమవుతున్న చమురు ధరలు కూడా ఈ పరిస్థితికి పరోక్షంగా ఊతమిచ్చాయి. 2 ఏళ్ల కిందట $110 ఉన్న బ్యారెల్ చమురు ఇప్పుడు $30 దగ్గర తచ్చాడుతోంది. దీనికి తోడు ఇతర కమోడిటీస్ ధరలు కూడా కిందికి దిగొస్తున్నాయి. ఇవన్నీ కలిసి అంతర్జాతీయ మార్కెట్ల మీద విపరీతమైన ఒత్తిడి పెంచుతున్నాయి. ఇలా మొత్తంగా ఈ కారణాలన్నీ కలిసి మార్కెట్లను ఒక్కరోజులో నేలకు దించేశాయి. స్టోరీ బోర్డులో మరో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.